దాదాపుగా 90% శ్రీ సిటీ సత్యవేడ్ నియోజకవర్గంలోనే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు రూరల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూడడానికి ఆ కంపెనీస్లో ప్రాపర్గా లైజన్ చేసి లోకల్ ఎంప్లాయ్మెంట్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి కంపెనీల్లో అనేసి, లేదా వాళ్ళకి కొంత స్కిల్లింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకొని ఆగిపోయింటారు కదా, సో ఇట్లా డ్రాప్అవుట్స్కి అంత స్కిల్లింగ్ చేసి వాళ్ళని ఎంతో కొంత మౌల్డ్ చేస్తే వాళ్ళ కుటుంబాలు కొద్దిగా నిలబడతాయి. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది చెన్నైకి చాలా దగ్గరగా ఉండడం వల్ల అదర్ ఇండస్ట్రీస్ని కూడా అట్రాక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అక్కడ పరిస్థితులను బట్టి మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఎఫ్పిఓస్ని అన్నింటినీ ప్రమోట్ చేయాల్సిన అవసరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ దళారుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్ కనెక్టివిటీస్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పుడు తిరుపతి నుంచి పార్లమెంట్ స్థానం నుంచి, అంటే సాధారణంగా ఎమ్మెల్యే నుంచి ప్రమోషన్ అంటే ఎంపీ అంటారు, ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి అన్నటువంటిది డిమోషన్గా ఫీల్ అవుతున్నారా, ఎమోషన్గా ఫీల్ అవుతున్నారా? నాకు అట్లా ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా, ఎందుకంటే ఏ పని ఇచ్చినా ఆ పనిలో వీలైనంత నా శక్తి మేర నిబద్ధతతో పనిచేయాలని ప్రయత్నిస్తుంటాను. నేను అట్లేమి ఏది దేనికి అట్లా ఫీల్ కావడం అట్లేముండదు. మన పనిలో సంతోషాన్ని ఎత్తుకొని పోతూ ఉంటాను అంతే. రైట్. సాధారణంగా ఈ మధ్యన బాగా వినబడుతున్నటువంటిది ఏంటంటే, ఇవాళ కూడా ఆర్థర్ గారు లేకపోతే సంథింగ్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకి సీట్లు మార్చడం లేకపోతే సీట్లు లేవని చెప్పినటువంటి సందర్భంలో రెడ్డి సామాజిక వర్గ